नमस्कार टीवी 7 न्यूज़ के स्वागत में जय मुद्रा वार्ता मुख्य अंश पेद्दापुरम मुन्सिपल ऑफिस लो एसीबी दाड़ी रेवेन्यू विभाग न्यू टाउन प्लानिंग लो सोडा निर्वहिंचिन अधिकारुलु రాష్ట్రంలో విద్యాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట కాజలూరు మండలంలో నాడు నేడు పనులను ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబైన వేణు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు విలియమ్స్ చారిటబుల్ ట్రస్ట్ అత్యవసర వస్తువుల పంపిణీ కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యా సిబ్బందిని ఆదుకోవాలన్న విలియమ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు స్టీఫెన్ ఆనంద్ నలిమిలి తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సేవలో నిమగ్నమై గ్రామ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి దొరబాబని కొనియాడారు. ఆయన చిరకాల కోరిక అయిన కళ్యాణ మండప నిర్మాణం పూర్తి చేయడంలో పార్టీ సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఈ సమావేశంలో పడాల ఆదినారాయణ రెడ్డి, సిరసపల్లి నాగేశ్వరరావు, అచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ వరప్రసాద్, సానా శ్రీను, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణ, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ దత్తుడు, మండల పార్టీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ, పెదపొడి సొసైటీ మాజీ అధ్యక్షులు గంగాధర్ చౌదరి, బొడ్డు సతీష్, మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు సత్యవతి, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. దొరబాబు గారు యాక్సిడెంట్లో చనిపోయారని రామకృష్ణారెడ్డి గారు చెప్పిన వెంటనే మరి వద్దారంటే కోవిడ్ దాని మీద పరామర్శ కూడా రాలేని పరిస్థితి. రెండు మూడు సార్లు మీద్దరు కూడా మాట్లాడుకున్నాం, ఇంటికి వెళ్ళాలి, పరామర్శ చేయాలన్నప్పుడు ఈ పరిస్థితి బాగోలేదు, ఒక్కొక్కరికి తర్వాత గ్రామాల్లో వస్తుంది, అదే తర్వాత వద్దురుగాని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న ఇలా కార్యక్రమం పెట్టాం, మీరు రావాలంటే తప్పనిసరిగా వస్తానని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే మీ గ్రామం గురించి చెప్పాలి, సంపర గ్రామం. మరి మ్యాప్లోకి ఆ రోజు సంపర కాన్స్టిట్యూన్సీ కింద మార్మూల గ్రామం అయినా సంపర కాన్స్టిట్యూన్సీ కింద ఉంటాం. తర్వాత ఈ గ్రామం నుంచి మరి వెంకటరమణ గారు ఆ రోజు ఎమ్మెల్యే కావటం అంటే మా బంధువులు, ఎందుకంటే మా మామయ్యతోటి ఎమ్మెల్యే చేశాడు ఆయన, ఆ కుటుంబంతో మా నాన్నగారితోటి ఆ వెంకటరమణ గారితో చిన్న చిన్నదాని నుంచి కూడా నాకు అలవాటు ఉంది. దాని ద్వారా ప్రసాద్ కూడా మేమిద్దరం కూడా కలిసి తిరిగిన వాళ్ళే. మన రాంకృష్ణారెడ్డి గారు చెప్పారు ఈ గ్రామంలో నాయకత్వం తీసుకోవాలని బాధ్యత ఉంది, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఆశయాలు తీర్చాలంటే మరి వాళ్ళ బ్రదరు రావాలి బయటకు వచ్చి మరి అంటే ఎందుకంటే నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉంటారు చెన్నారి ముందుకొచ్చి మరి వాళ్ళ అన్నయ్య ఆశయాలు తీర్చడానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఎప్పుడు కూడా మేము సహకారం పూర్తి సహకారం ఉంటాం. అలాగే గ్రామంలో విక్రమపేటలో కానీ తర్వాత కళ్యాణ మండపంలో కానీ మా పార్టీ తరఫున రామకృష్ణారెడ్డి గారికి పూర్తిగా సహకారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా ఒక వ్యక్తి ఒక మంచి వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. దొరబాబు గారి పేరు ఈ గ్రామంలో చిరకాలం ఉండే విధంగా మీ అందరూ ఆలోచన చేసి ఒక మంచి ప్రతిపాదన తెస్తే మన వంతు సహకారం మనం అధికార పార్టీకి అందించి అన్ని విధాలుగా ఇక్కడ స్మారక చిహ్నం ఏర్పాటు చేసే విధంగా మరి ప్రసాద్ గారు, ఆదినారాయణ గారు లాంటి వాళ్ళు పెద్దలు చొరవ తీసుకుని ఆ కార్యక్రమం పూర్తి చేయాలని కూడా నేను సవినయంగా మీ అందరి సముఖంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనకి దొరబాబు గారు భౌతికంగా దూరమైన మనందరి మనసుల్లో ఉన్న ఒక మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది. మరి ప్రసాద్ గారు అన్నట్టు మంచి వాళ్ళని తొందరగా భగవంతుడు తీసుకెళ్ళడానికి చేస్తారు అనే మాటకి దొరబాబు గారి దంపతులు ఇంత తొందరగా మన నుంచి దూరం కావడం దానికి నిదర్శనమేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనా మనందరం ఆ కుటుంబానికి అండగా ఉండాలి. నేను చిన్నారి గారికి హామీ ఇచ్చేది ఒకటే, దొరబాబు గారు పిల్లల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ ఇక్కడ చిన్నారి గారి నాయకత్వం విషయానికి కానీ అన్ని విధాలా నేను సంపూర్ణమైన సహకారం వారికి అందిస్తాను. వారిని తప్పనిసరిగా ప్రతి విషయంలోని నా వంతు సహకారం ఏది చేయగలిగినది తప్పనిసరిగా చేస్తానని ఒక మారు హామీ ఇస్తూ మరొక మారు
దొరబాబు గారికి వారి సతీమణి గారు వరలక్ష్మి గారి ఆత్మకి ఆ భగవంతుడు శాంతి చేకూరాలని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమంలో ప్రసంగించే అవకాశం రావడం చాలా దురదృష్టంగా భావిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ రెవెన్యూ విభాగంలో శుక్రవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా న్యూ టౌన్ ప్లానింగ్ లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. మనబడి నాడు నేడు అభివృద్ధి పనుల్లో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో కాకినాడ ఎంపీ వంగ గీత పిఠాపురం ఎమ్మెల్యే పేణి ధరబాబు చేతుల మీదుగా నాడు నేడు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి నాడు నేడు అభివృద్ధి పనుల్లో భాగంగా చల్లా వెంకట్రావు పద్మరాజు జిల్లా పరిషత్ స్కూల్ను 80 లక్షల రూపాయల వ్యయంతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచి చదువులు చదివి ఉన్నత స్థాయి వరకు ఎదగాలనే ఉద్దేశ్యంతోనే నాడు నేడు భాగంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి లోవరాజు, ఉపాధ్యాయులు రామారెడ్డి, సర్పంచ్ లోవతల్లి, మొగలి బాబ్జీ, చింతల్రావు, చిత్రడ ప్రసాద్, జ్యోతుల భీముడు తదితరులు పాల్గొన్నారు. మరి అక్కడ ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించి సుమారు 27 లక్షల రూపాయలతో నాడు నేడులో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు, అదేవిధంగా ఇక్కడ మరి సుమారు 57 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్తో సహా ఈ పాఠశాల భవనాన్ని ఆధునీకరించి పిల్లలందరికీ కూడా అందజేయడానికి ఇక్కడ కార్యక్రమాలు తీసుకోవడం. మనందరికీ తెలుసు, నాయకులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ వస్తారు. ఇంకా అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది ప్రజల కోసం. ఈ రోజు ఎలా ఉండేవని నాడు నేడు అని పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో 57,000 స్కూల్ నుండి 3 విడతలుగా తీసుకుని ఈ సంవత్సరం 15,750 స్కూల్ని ఈ రోజున కంప్లీట్ ఆధునీకరించి సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ఏర్పాటు చేసి అవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఒక కానుకగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నిజంగా ఒక ఇటువంటి ఆలోచన, ఇటువంటి చేసే పిల్లల కోసం కూడా విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తులో రావాలి, రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితిలోకి రావాలి అని కోరుకునే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నా. అన్నవరంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయంలో శ్రావణ శుక్రవారం 3వ వారం కావడంతో అమ్మవారికి గాజు అలంకారం ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం అన్నవరంలో వెలసిన ఆర్య వయస్సుల ఆరాధ్య దేవత శ్రీవాసవి కన్యక పరమేశ్వరి మాతను శ్రావణ శుక్రవారం 3వ వారం కావడంతో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గాజుల అలంకరణతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కోవిడ్ నేపథ్యంలో అనేక వ్యవస్థలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం గ్రామంలో సిటీసీ ప్రాంగణంలో మదర్ థెరిసా 111వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా చిత్రపటానికి విలియమ్స్ స్టీఫెన్ ఆనందులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు విలియమ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతగాంచిన మహనీయురాలు మదర్ థెరిసా 1910 ఆగస్టు 26న యుగోస్లేవియా దేశంలో జన్మించి భారతదేశంలో బీదవారికి వైద్య సేవలు జీవితాంతం చేశారని అన్నారు. ఆమె మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందారని తెలిపారు. 1980లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న పొందారని, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610 సంఘాలు స్థాపించి సేవలందించిన మహనీయురాలు మదర్ థెరిసా అని అన్నారు. తాము ప్రత్యక్షంగా ఆమె దీవెనలు తీసుకున్నామని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విలియమ్స్ చారిటబుల్ ట్రస్ట్ వాలంటీర్లు, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మదర్ థెరిసా వారి 111వ జయంతి సందర్భంగా రూరల్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్లకు, కరస్పాండెంట్లకు, మీడియా వారికి వారి యొక్క ఆర్థిక పరిస్థితులను, ఇబ్బందులను చూస్తూ వారికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క విలియమ్స్ ఈ యొక్క ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా విధానంలోని మార్పు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజానీకానికి అందరికీ నమస్కారాలండి. ఈ సాయంకాల సమయం విలియమ్స్ చారిటబుల్ సొసైటీ కాకినాడ రాయుడుపాలెం సిటీసీ క్యాంపస్ యొక్క వేదికగా తీసుకొని మరి ప్రపంచ ప్రఖ్యాత గాంచిన మదర్ థెరిసా 111వ జయంతి సందర్భంగా వారి యొక్క సేవా కార్యక్రమాలు జ్ఞాపకం చేసుకుంటూ వారు చేసిన ఆ ప్రేమతత్వ కార్యక్రమాలు, వారు అవసరమైన వారికి, కుష్ఠ రోగులకి, ఎయిడ్స్ రోగులకి, క్షయవ్యాధి గల వారికి, అవన్నీ కూడా ఈ యొక్క దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విలియమ్స్ చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను డాక్టర్ స్టీఫెన్ ఆనంద్ మా యొక్క సేవా కార్యక్రమాలు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో నేడు సాయంకాలం ఈ యొక్క ప్రదేశంలో కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరికీ కూడా మా యొక్క వంతు సహాయం చేస్తూ నిత్యావసర సరుకులు వారికి పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా 10 కేజీలు బియ్యము, 10 రకాలైన కిరాణా సామాగ్రి, మరి ముఖ్యంగా ఈ కోవిడ్ సమయంలో ఈ మాస్క్ అవసరతను గమనించి ప్రతి ఒక్కరికి కూడా N95 మాస్క్ని బహుకరించడం జరిగింది. అలాగనే ప్రతి ఒక్కరికి కూడా నగదు బహుకరించడం జరిగింది. ఈ సాయంకాల సమయంలో ఒకవేళ ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ వారి యొక్క పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ, వారు పడుతున్న అవస్థలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ మా వంతు సహాయ సహకారాలు చేయాలని, గడిచిన కోవిడ్ సమయంలో అనేక విభాగాలకి మేము చేసిన సహకారాలను జ్ఞాపకం చేసుకుంటూ వీరిని కూడా జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. కాబట్టి నేటి దినం ప్రభుత్వం వివిధ ఈ యొక్క విద్యా వ్యవస్థలో చేస్తున్న మార్పులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ వీరు కూడా ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా చాలా అవసరతల్లో ఉన్నారని, ఒకవేళ ప్రైవేట్ స్కూల్స్ను కూడా ప్రభుత్వం ఈ దినాన జ్ఞాపకం చేసుకొని వాటిని కూడా బ్రతికే విధంగా ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నేటి అధికారులు కానీ, ప్రభుత్వ లేదా రాజకీయ నాయకులు కానీ ఈ దినాన ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మీలో అనేక మంది, సుమారుగా 70% మంది ప్రైవేట్ స్కూల్లోనే చదివి ఈరోజు ఉన్నతమైన స్థితుల్లో ఉన్నారు. లేదా అధికారులను కూడా జ్ఞాపకం చేసుకుంటే సుమారుగా 90% భయపడి, ఒకవేళ 5-10% కలెక్టర్లు కానీ వీరు కానీ ప్రభుత్వ స్కూల్లోనే, కాలేజీల్లోనే చదివిన రోజులు. కానీ నేటి దినాల్లో అలాంటి ప్రైవేటు ఈ యొక్క ప్రైవేట్ సంస్థలను మర్చిపోవడం అది అంత క్షేమకరం కాదు. మరి ముఖ్యంగా ప్రైవేటు వ్యవస్థను మర్చిపోవడమే కాదు, దాంట్లో బ్రతుకుతున్న స్కూల్ టీచర్స్, మేనేజ్మెంట్స్ వారిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఈ యొక్క పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనేకమైన కార్యక్రమాలు, అనేకమైన అవసరతలో ఉన్న వారిని వారి యొక్క క్షేమ పథకాల ద్వారా వారు పైకి తీసుకొస్తున్నారు. కానీ విద్యా వ్యవస్థలో ఉన్న ఈ యొక్క ప్రైవేటు వ్యవస్థను కూడా వారు మరి ఒకసారి వారు ముందు ఉంచుతూ వారి యొక్క ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని కూడా, దేనికి కూడా వ్యత్యాసం లేదు,
ప్రైవేట్ స్కూల్స్ లో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వారు విద్యార్హతలు కలిగిన వారు ఉన్నారు వాళ్ళ అలాంటి వారిని అందర్నీ కూడా మీరు దయచేసి మర్చిపోకూడదని వారి యొక్క బాధలను మీరు తీర్చివేయాలని వారికి వృత్తిని కలిగి చేయాలని ఈ దినాన మా సభాముఖంగా తెలియజేస్తూ దాంట్లో ఒక చిన్న భాగంగా వారికి కలుగుతున్న అవసరతలను మేము కూడా తీర్చాలనే ఉద్దేశంతో విలియం చారిటబుల్ సొసైటీ కాకినాడ రూరల్ లో ఉన్న సేవా సంస్థ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది నాతో పాటు మా ప్రతినిధులు మా సంస్థ వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి సంతోషంగా భావించి ఈ సభను నిర్వహించడం జరిగింది అందరికీ నమస్కారం కాసులూరు మండలం కుయూరు కాసులూరు మంజేరు గ్రామాల్లో మనబడి నారుడేడులో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను కార్యకర్తలు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుభిన వేణు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే ఆశయంతో ప్రభుత్వ పాఠశాలలకు లక్షలాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసి ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారని అన్నారు ప్రతి పేద విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే లక్ష్యంతోనే ఉన్నత విద్యను కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ కరీ భీమేశ్వర్ తహసీల్దార్ బి సాయి సత్యనారాయణ సర్పంచులు పిల్లి కృష్ణమూర్తి దండంగి సరోజిని గంజాదేవి కోమలి వెంకటరమణ గుంటూరు అప్పారావు స్థానిక నాయకులు గుత్తుల బులిరాజు వనం వెంకట సుబ్బారావు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆవిడ కష్టపడి చదువుకొని ఈ ఉద్యోగానికి వచ్చింది అంటే మన నియోజకవర్గం మన మన నియోజకవర్గం కాదు మూడు నియోజకవర్గాలు మూడు నియోజకవర్గాలు కలిపారు అలా పిల్లలందరూ ఆవిడని ఆదర్శంగా తీసుకోండి ఆర్డీఓ అవుతారా పనులతో చాలా అందంగా తయారైంది ఇదే కాక జగన్మామయ్య గోరువుల ద్వారా ప్రతి పిల్లలకి రకరకాల ఆహారంతో పాటు వారానికి 5 గుడ్లు సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగళ్లకు మోసగళ్ళ చిత్రం స్వర్ణోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవనంలో రాయప్రోడు శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గజల్ శ్రీను మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ మహాశక్తి అని ఇప్పుడు ఎప్పుడు అతనే సూపర్ స్టార్ అని మొదటి కలర్ చిత్రం మొదటి స్కోప్ మొదటి 70mm చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు రాయప్రోలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ హీరో కూడా కృష్ణ చేసిన సాహసాలు చేయలేరని తెలిపారు అభిమానులు కేక్ కట్ చేసి 200 మంది పేద మహిళలకు చీరలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రిన్స్ మహేష్ బాబు సుధీర్ బాబు అభిమానులు పాల్గొన్నారు పెద్దాపురం మున్సిపల్ ఆఫీస్ లో ఎస్సీబీ దాడులు రెవెన్యూ విభాగం న్యూటౌన్ ప్లానింగ్ లో సోదా నిర్వహించిన అధికారులు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట కాజులూరు మండలంలో నాడు నేడు పనులను ప్రారంభించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెలుభైన వేణు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు విలియమ్స్ చారిటబుల్ ట్రస్ట్ నిత్యావసర వస్తువుల పంపిణీ కోవిడ్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ విద్యా సిబ్బందిని ఆదుకోవాలన్న విలియమ్స్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు స్టీఫెన్ ఆనంద్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వీటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం